గుడిలో ఏవైనా ఉత్సవాలు చేసేటప్పుడు లేదా జాతరలు జరిపేటప్పుడు అక్కడ అగ్నిగుండాన్ని ఏర్పాటు చేస్తారు. భక్తులు వీటిపై పరిగెత్తుకుంటూ వెళ్తారు. కానీ ఆ అగ్నిగుండంలో వెళ్ళేటప్పుడు వాళ్ళ పాదాలకి మాత్రం వేడి రావడం లేదా కాలిపోవడం అనేది జరగదు. ఇదంతా దేవుని మహిమ అని చాలామంది నమ్ముతారు. కానీ నిజానికి దేవునికి ఈ అగ్నిగుండానికి అసలు సంబంధమే లేదు. భక్తులు అగ్నిగుండంపై వెళ్ళేటప్పుడు వాళ్ళ పాదాలు కాలకపోవడానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అగ్నిగుండంలో మొత్తం కాలిన బొగ్గులు ఉంటాయి. నిజానికి బొగ్గు అనేది ఒక పూర్ థర్మల్ కండక్టర్. అంటే బొగ్గులకి ఉండే వేడి మన పాదాలకి ట్రాన్స్ఫర్ కావడానికి కొద్దిగా సమయం పడుతుంది. అలాగే ఆ బొగ్గులపై బూడిద కూడా ఉంటుంది. ఆ బూడిద కూడా వేడిని తొందరగా ట్రాన్స్ఫర్ చేయలేదు. కానీ ఇనుము, అల్యూమినియం, సిల్వర్ ఇటువంటివన్నీ కూడా గుడ్ థర్మల్ కండక్టర్స్. అంటే ఇవి వేడిగా ఉన్నప్పుడు ఒక్కసారి టచ్ చేయగానే మన చేయి వెంటనే కాలుతుంది. కానీ కాలిన బొగ్గులు వాటి పొరపై ఉండే బూడిదని ఒక్కసారి టచ్ చేయగానే మన చేయి లేదా కాలు అనేది వెంటనే కాలదు. ఈ అగ్నిగుండంలో పాల్గొనేవారు ముందుగా వాళ్ళ కాళ్ళని కడుక్కుంటారు లేదా స్నానం చేస్తారు. దీనివల్ల వాళ్ళ పాదాలకి తేమ అనేది ఉంటుంది. ఆ బొగ్గులపై మొదటి కాలు పెట్టినప్పుడు బొగ్గులు వాటి పొరపై ఉండే బూడిద అనేది వేడిని వాళ్ళ పాదాలకి వెంటనే ట్రాన్స్ఫర్ చేయలేదు. ఎందుకంటే అవి పూర్ థర్మల్ కండక్టర్స్. అలాగే ఆ అగ్నిగుండంపై వెళ్ళే భక్తుల పాదాలు కూడా కొంచెం తేమగా ఉంటాయి. అందువల్లే వాళ్ళ పాదాలకి వేడి అనేది రాదు. ఫస్ట్ వాటిపై ఒక కాలు పెట్టి ఒక సెకండ్ కన్నా ముందే రెండో కాలుని ఫాస్ట్గా పెట్టి పరిగెడతారు. ఇలా ఓ 5-6 అడుగుల్ని 3-4 సెకండ్లలో పరిగెడతారు. ఇలా ఆ అగ్నిగుండంపై తొందరగా పరిగెత్తడం వల్లే వాళ్ళ కాళ్ళకి వేడి రావడం లేదా కాలిపోవడం అనేది జరగదు. ఒకవేళ అందులోనే ఎక్కువసేపు నిల్చుంటే అప్పుడు వాళ్ళ పాదాలు కాలుతాయి.